అన్న సెల్ఫోన్ అన్న శ్రీ కోదండ ఈరోజు శ్రీ కోదండ రామాలయంలో యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి అట్లాగే నానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇదొక మంచి తరుణం ఇది ఎందుకంటే కరోనా యొక్క వైరస్ ఉధృతంగా ఉన్నటువంటి యొక్క తరుణంలో కళాకారులకైతే ఏంటి ఇతర ఆర్టిస్టులకైతే కూడా ఎటువంటి జీవనోపతి లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమయంలో వీళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అటు వాళ్ళు అట్లాగే వాళ్ళతో పాటుగా కళాకారులకు కూడా ఒక మంచి జీవనోపతిని కలిగేయడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది దీని ద్వారా ఈ యొక్క ఛానల్ని లాంచ్ చేసినటువంటి శ్రీనివాస్ గారు అట్లాగే నాని ప్రొడ్యూసర్ అట్లాగే ఈ యొక్క ఆర్టిస్టులందరూ కూడా దీని ద్వారా మంచిగా అందరూ కూడా లాభం పొందాలని కోరుకుంటున్నాను ఈ యొక్క జిగిత్యాలలో ఉన్నటువంటి కళాకారులకు కూడా ఇది ఒక మంచి తరుణం ఇది దీన్ని చూసి ఇటువంటి యాక్టివిటీస్ చాలామంది ముందుకోసం నేను ఆశిస్తున్నాను సో ఐ విష్ యూ ఆల్ ది గుడ్ లక్ టు నాని అండ్ డైరెక్టర్ సిమ్ అట్ ద సేమ్ టైం ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరో రామ్కి అట్లాగే మనీష గారికి అట్లాగే రాధిక గారికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ జగిత్యాల పట్టణంలో కోదండ రామాలయం ఆలయంలో నిర్మిస్తున్న యూట్యూబ్ ఛానల్ సందర్భంగా సీతారామ ప్రేమ కథ సక్సెస్ కావాలని ఇందులో నటించిన మిత్రుడు రాము మనీష గారికి రాధిక గారికి దీన్ని నిర్మించిన మా తమ్ముడు నరేష్ దర్శకత్వం వహించిన మిలియని శ్రీనివాస్కి అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఇప్పుడున్న ఈ కరోనా మహమ్మారి బారిలో మంచిగా మనుషులకు ఎన్నో కష్టాలకు ఇట్లా దానికంటే మనసుకు ఆనందదాయక చేయాలి దాని సందర్భంగా యూట్యూబ్ ఛానల్లో దీన్ని సక్సెస్ చేయాలని అందరికీ ప్రతి ఒక్కరు చూడాలి దీన్ని పిల్లలను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఎందుకంటే తెలంగాణలో మన జగిత్యాల జిల్లాలో ఇట్లాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాల కళాకారులు ప్రతి ఒక్కరు ముందుండాలి దీన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు దీన్ని ఆశీర్వదించాలి ఇది సక్సెస్ కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇట్లాంటి యూట్యూబ్ ద్వారా కానీ ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్తో అందరు తీయాలి అందరిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం వాళ్ళందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను జగిత్యాల జిల్లా కేంద్రంగా గత 20 సంవత్సరాల నుండి ఒక డ్యాన్స్ మాస్టర్గా ఒక క్రియేటివిటీ డైరెక్టర్గా ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వన్నెతెస్తూ పేరుగాంచినటువంటి తమ్ముడు మిలీనం శ్రీనివాస్ ప్రప్రదంగా జగిత్యాలలో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దాంట్లో ఒక డైరెక్టర్గా ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణానికి అడుగుపెట్టడం నిజ శుభసూచకం తమ్ముడు గత
10 సంవత్సరాల నుండి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో సందేశాత్మక ప్రేమ కథ చిత్రాలు సామాజిక చైతన్యం కలిగినటువంటి చిత్రాలు నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పాత్ర ఎంతో గొప్పనేది దీనికి తోడుగా మా జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి డ్యాన్స్ మాస్టర్ ఈవెంట్ మేనేజర్ అయినటువంటి నానిగారు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నాని ప్రొడక్షన్ పేరు మీద ముందుకు రావడం నిజంగా జగిత్యాల పట్టణ కళాకారులకు అభినందనీయం ఈ సందర్భంగా నేను చెప్పేదంటే నాని ఒక మంచి సందేశాత్మకమైన సీతారామ కథ సీతారామ ప్రేమ కథ చిత్రం ద్వారా యూట్యూబ్లో ప్రారంభిస్తున్నాడు దానిలో కథానాయకుడిగా తమ్ముడు రాము హీరో హీరోయిన్ రాధిక వీళ్ళందరూ రావడం కూడా చాలా మనిషిగా రావడం నిజంగా మా జగిత్యాల కేంద్రంగా మేము గర్వపడుతున్నాం ముందు ముందు కూడా ఈ ప్రొడక్షన్ ద్వారా ఎన్నో చైతన్యం చిత్రాలు తీసి ప్రజలను చైతన్యం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సందర్భంగా ఈ యూనిట్ను మనస్ఫూర్తిగా జగిత్యాల పట్టణ కళా సంస్థల పక్షాన నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను నెరూర్ క్యాంప్ శ్రీ కోదండరామ ఆలయంలో ఈరోజు నాని ప్రొడక్షన్స్ తెరపై సీతారామ ప్రేమకథ చిత్రం ప్రారంభించడం నిజంగా శుభసూచకం అందులో ముఖ్యంగా విశేషం ఏంటంటే ఈ ప్రేమకథ చిత్రాన్ని శ్రీ కోదండరామ ఆలయంలో షార్ట్ తీయడం అనేది చాలా సంతోషకరమైన ఆనంద విషయం మరి ఈ యూనిట్ వారందరూ కూడా పేరు పేరు నేను అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ లాంచింగ్కి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాంచింగ్ చేయడానికి వచ్చినారు సో ఈరోజే షార్ట్ మూవీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది సో వీళ్ళ మా నాని ప్రొడక్షన్కి వీళ్ళందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై హింద్ నాని ఈవెంట్స్ ద్వారా సోదరుడు బదినపల్లి నరేష్ మంచి సక్సెస్ఫుల్ అయి అందరికీ ఆర్టిస్టులకు చక్కటి భవిష్యత్తునిచ్చి ఈరోజు ప్రప్రథమంగా యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో పెద్దలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో విచ్చేసినందుకు వారికి మరి మీ అందరి మనసుతో ఈ ఛానల్ ముందు పోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నరేష్ గారికి నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తూ ఈ మొట్టమొదటి ప్రొడక్షన్లో నా సీతారామ ప్రేమ కథ చిత్రానికి మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా నన్ను ఇన్వైట్ చేసి నాకు అవకాశం కల్పించినందుకు నాని ప్రొడక్షన్స్కి నరేష్కు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా యూనిట్లో మిత్రులు జైతాలు సుపరిచితులు ఒక మాట చెప్పాలంటే జైతాలు సెలబ్రిటీ అనొచ్చు ఎందుకంటే చలాకి వెంట లక్కీ లేడీస్ ఫేమ్ అండ్ విషపురం చిత్రం హీరో ఆయుష్ రామ్ గారు ఈ సినిమాలో నటించడం జరిగింది అలాగే నటీనటులు రాధిక గారు వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ సినిమాకి వాళ్ళు సహకరించినందుకు వారికి మరియు మనిషకు నా విషయం ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఎంటర్ టీమ్కి సో టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఈ సినిమా ఉండాలని ప్రతి కళాకారులకి నాని ప్రొడక్షన్స్ హౌస్ అనేది ఒక వేదికగా ఉండాలని ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు నాని ప్రొడక్షన్ అనేది ఒక మంచి చిత్రాలకి నాంది అనే పలికే విధంగా జైతర్లో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీ అందరి ఆదర అభిమానులతో ఛానల్ని మున్ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ నాని ప్రొడక్షన్ హౌస్ ద్వారా మేమందరం ముందుకు రాబోతున్నాం ఈ నాని ప్రొడక్షన్ హౌస్ని మీరందరూ దీవించండి యూట్యూబ్లో మంచి మంచి కార్యక్రమాలు మీకోసం మేము చేయబోతున్నాం ఈ షార్ట్ ఫిల్మ్ అయితే ఏది రామ సీతారామ ప్రేమ కథ అయితే ఏది ఉందో దాన్ని మీరందరూ ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అందరూ చూడండి నేను దాదాపుగా చాలా ఛానల్లో యాంకర్గా చేశాను జమ్నీలో మాటీలో యూట్యూబ్లో అన్నింటిలో చేశాను ఇప్పుడు విశ్వపురం ద్వారా హీరోగా వచ్చాను అండ్ ఈ చిత్రంతో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను నాతో పాటు రాధిక గారు అండ్ మనీష గారు కూడా ఉన్నారు వీళ్ళని కూడా మీరు ఆశీర్వదించండి అండ్ అదేవిధంగా మా డైరెక్టర్ మిలియన్ శ్రీనివాస్ గారు దానితో నేను చాలా ఇప్పటివరకు ప్రోగ్రామ్స్ చేశాను అండ్ ఇదొక్కటి కూడా నాకు చాలా సంతోషం ఉంది ఇందులో చేయడం కూడా అండ్ ఇక్కడికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ